రేపటి నుండి కొత్త జిల్లాలలో పరిపాలన ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తిరుచానూరు సమీపంలోని పద్మావతి నిలయంలో కలెక్టరేట్లు ఏర్పాటు చేశారు. అన్ని శాఖలు ఒకే భవనంలోకి రావడంతో ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందంటున్నారు అధికారులు. తిరుపతి నూతన కలెక్టరేట్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఓవర్ టు యు రాజు. కాలంగా తిరుపతి వాసులు ఎదురు చూస్తున్నటువంటి తిరుపతి జిల్లాకి సంబంధించినటువంటి పరిపాలన రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. తిరుపతి జిల్లా రేపు ఏర్పడబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాటు కూడా పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల పట్ల పరిపాలనకు అవసరమైనటువంటి ఏర్పాట్లను చేయడంలో అధికారులంతా కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్కి సంబంధించి అనేక అవాంతరాలు ఏర్పడినప్పటికీ కూడా అవాంతరాలని కూడా దాటుకొని ప్రస్తుతానికి టీటీడీ ఆధ్వర్యంలో నడిచేటటువంటి పద్మావతి నిలయాన్ని తిరుపతి జిల్లా కలెక్టరేట్గా కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం తిరుపతి జిల్లా కలెక్టరేట్గా ఉన్నటువంటి ఏదైతే పద్మావతి నిలయంలో ఉన్నామో ఇక్కడ అధికారులు అనే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ కలెక్టర్తో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఉండేందుకు వీలుగా ఒక జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ నుంచి పరిపాలన సాగించేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి దాదాపుగా కూడా 80% వరకు వర్క్స్ పూర్తయ్యాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా నిన్న రాత్రే జిల్లా కలెక్టర్లని బదిలీలు చేసినటువంటి నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను ఆయన పర్యవేక్షించి వెళ్ళినటువంటి పరిస్థితి. రేపు ఉదయం నూతన కలెక్టరేట్లో కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతానికి విజువల్స్లో చూస్తున్నాం, ఇక్కడ ఏర్పాట్లను అయితే దాదాపుగా కూడా పూర్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఇక్కడి నుంచి పరిపాలనాపరమైనటువంటి పరిపాలన రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే ఏర్పాట్లను పూర్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మనతోటి ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఉన్నతాధికారులు మాట్లాడదాం. సో ఎంతవరకు వచ్చాయి సార్ పనులు? ఎంతవరకు వచ్చాయి? ఎన్ని శాఖలు ఇక్కడ ఉన్నాయి? పనులన్నీ పూర్తవుతున్నాయండి, మొత్తం కంప్లీట్ అయింది. రేపు మార్నింగ్ నుంచి ఇక్కడ కలెక్టరేట్ స్టార్ట్ అవుతుంది. టోటల్గా కలెక్టర్ గారికి, ఇద్దరు జేసీలకు, ఏ టు హెచ్ సెక్షన్స్కి, అదర్ డిపార్ట్మెంట్స్ సిబ్బంది ఒక 210 మంది పనిచేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వీసీ హాలు, ఒక 250 కెపాసిటీతో ఒక మీటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్పందన హాల్ ఒకటిని, 3rd and 4th ఫ్లోర్స్లో అదర్ డిపార్ట్మెంట్ హెడ్స్కి కూడా అకామిడేషన్ ఇక్కడే ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కలెక్టరేట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వర్క్ చేస్తుందండి. అంటే ముఖ్యంగా సార్ అన్ని శాఖలు, అంటే ఒక జిల్లాకి సంబంధించినటువంటి పరిపాలనకు అవసరమైన అన్ని శాఖలు ఈ భవనంలోనే వస్తాయా, వేరే ఎక్కడన్నా ఏర్పాటు రావండి? అన్ని కంప్లీట్గా ఇక్కడే వచ్చేస్తాయి. కంప్లీట్గా ఈ బిల్డింగ్ నుంచి ఆపరేట్ అవుతుంది. ఇప్పటివరకు మాకు అందిన సమాచారం అయితే టోటల్ స్టేట్లోనే అత్యంత బ్యూటిఫుల్ కలెక్టరేట్ అనేది కూడా ఉంది. టోటల్ అకామిడేషన్ అంతా కూడా ఈ బిల్డింగ్లోనే చేయడం జరిగింది. అంటే మొత్తం ఎన్ని గదులను ఇక్కడ మీరు ఏర్పాటు చేస్తున్నారు? ఈ గదుల్లో ముఖ్యంగా ఏదైతే కలెక్టరేట్ అంటే బయట నుంచి వచ్చేటటువంటి ప్రజలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారన్నమాట స్పందన కార్యక్రమాన్ని. సో అలాంటి వాళ్ళకు కూడా ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారు? గ్రౌండ్ ఫ్లోర్లో జెడ్పీకి ఇవ్వడం జరిగిందండి. 2nd ఫ్లోర్ అంతా కూడా కలెక్టరేట్ ఉంటా ఉంది. 3rd and 4th ఫ్లోర్స్ వచ్చేసేసి అదర్ డిపార్ట్మెంట్స్ హెడ్స్, వాళ్ళ సూపరింటెండెంట్స్, వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పైన 6th ఫ్లోర్లో వచ్చేసేసి ఒక గెస్ట్ హౌస్ లాగా ఒక 5 అకామిడేషన్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటినీ వచ్చినటువంటి ప్రజలు సులభంగా ఫాలో అవ్వడానికి సైన్ బోర్డ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఏ ఫ్లోర్లో ఏ శాఖలు ఉన్నాయి, ఏ గదుల్లో ఏ రూమ్లో కూడా ఏ సిబ్బంది ఉన్నారు, ఏమనేది కూడా అంతా డిస్ప్లే చేయడం జరిగింది. వచ్చేటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి తిరుపతి కొత్త కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ దాదాపుగా కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఒకటి చెప్పడం జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడిన వివిధ కలెక్టరేట్లతో పోల్చుకుంటే తిరుపతి కలెక్టరేటు ఒక గొప్ప కలెక్టరేట్గా ఉంటుంది అనేటటువంటి ఆశాభావాన్ని అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అన్ని శాఖలు ఒకే చోట ఉండే విధంగా చర్యలు తీసుకోవడం, అంతేకాకుండా ఇంత పెద్ద బిల్డింగు ఏదైతే దొరికినటువంటి నేపథ్యంలో అన్ని శాఖలు ఒకే చోట ఉండడం వల్ల ప్రజలు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చేటటువంటి సందర్భంలో ఒకే చోట సమస్యల పరిష్కారం అయ్యేందుకు అవసరమైనటువంటి ఇబ్బందులు ఉండవు అనేటటువంటి అంశాన్ని అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో తిరుపతి ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తిరుపతి కొత్త కలెక్టర్ కార్యాలయం రేపు ప్రారంభం కాబోతుంది. కొత్త పరిపాలన రేపటి నుంచి జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.